హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సామలు యూస్ చేసి ఇడ్లీ మరియు దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సామల్ని లిటిల్ మిల్లెట్స్ అని కూడా అంటారు. సో ఒక బ్యాటర్తోనే ఇడ్లీ మరియు దోశ రెండింటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో చూద్దాము. ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను రాశాను, చూడండి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్కి 1 కప్ వచ్చేసి సామలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకున్నాను. ఇంకా 1-2 టేబుల్ స్పూన్స్ అటుకులు కూడా తీసుకోవచ్చు, అది ఆప్షనల్. బట్ అది యాడ్ చేసుకుంటే మీకు మెత్తగా వస్తాయి ఇడ్లీలు అనేది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి 1/2 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. మినప్పప్పు ఇంకా 1 టేబుల్ స్పూన్స్ వచ్చేసి మెంతులు, వీటిని తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇంకో బౌల్లో 1 కప్ సామలు తీసుకోండి. సో ఇప్పుడు మినప్పప్పుని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను 6 అవర్స్. ఇప్పుడు సామలు ఉన్నాయి కదా, మిల్లెట్స్, సో మిల్లెట్స్ని కూడా వాష్ చేసుకుంటున్నాను. బట్ మిల్లెట్స్ని వాష్ చేసేటప్పుడు బాగా గట్టిగా నొక్కి కడగొద్దు, పైపైన ఇలా చేత్తో ఇలా జస్ట్ తిప్పుతూ కడుక్కోవాలి. కడిగి వీటిని 6 అవర్స్, మినిమం 6 అవర్స్, మ్యాక్స్ 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇవి ఎక్కువసేపు నానితేనే మనకి బాగా వస్తాయి దోశ ఇడ్లీ అయినా. మిల్లెట్స్ ఎప్పుడైనా ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. చూసారు కదా, లిటిల్ మిల్లెట్స్ ఇవి. సో ఇది వచ్చేసి ఆర్గానిక్, సో నో పెస్టిసైడ్స్. సో ఇది 500 గ్రామ్స్ అన్నమాట. ఇది వచ్చేసి 60 రూపీస్ దాకా ఉంది. జస్ట్ మీకు ఎలా ఉంటాయో చూపిస్తున్నాను. సో మిల్లెట్స్ అనేవి చూడండి ఎట్లా ఉన్నాయో. సామాన్య లిటిల్ మిల్లెట్స్ అంటారు. సో ఇవి చాలా మంచివి హెల్త్కి. సో మిల్లెట్స్ని ఏంటంటే స్లోగా డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఒకేసారి మనం మిల్లెట్స్ తినేమన్నా తినలేం కాబట్టి స్లోగా యాడ్ చేసుకుంటూ ఉంటే మనకు అలవాటు అవుతాయి. సో ఇవి వచ్చేసి బీపీ పేషెంట్స్కి, డయాబెటిక్స్కి చాలా మంచిదంట. సో స్లోగా మిల్లెట్స్ అలవాటు చేసుకోవడం మంచిది. ఇప్పుడు వచ్చేసి 6 అవర్స్ తర్వాత నేను మినపప్పుని ఇంకా మెంతులు వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తడ్ పేస్ట్లా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సామల్ని కూడా మిక్సీ జార్లో తీసుకొని దీన్ని కూడా మెత్తడ్ పేస్ట్లా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే బాగా మెత్తగా రావాలి అనుకుంటే మనం ఇడ్లీ అయినా దోశ అయినా ఏంటంటే మన అటుకులు యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నేను బ్రౌన్ రైస్ అటుకులు తీసుకున్నాను. ఇవి వచ్చేసి 1-2 టేబుల్ స్పూన్స్. ఇవి తీసుకొని 10 మినిట్స్ నానబెట్టుకోండి బాగా వాష్ చేసుకొని. సో వాటిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే మనం ఇడ్లీలు వేసుకునేటప్పుడు చాలా మెత్తగా వస్తాయన్నమాట. సో నాకు అటుకులు వద్దు అనుకున్న వాళ్ళు ఏంటంటే జస్ట్ మిల్లెట్స్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి, అవైనా మెత్తగానే వస్తాయి. బట్ అటుకులు వేస్తే ఏంటంటే ఇంకా మెత్తగా వస్తాయి. సో చూడండి, ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మిల్లెట్స్ నానబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని వేసుకొని అవి పారేయకుండా ఆ వాటర్ని వేసుకొని మీరు మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బ్యాటర్స్ని తీసుకొని వాటిని బాగా కలిపి ఓవర్ నైట్ అంతా ఫెర్మెంట్ చేసుకుందాము, నైట్ అంతా నానబెట్టుకోవాలి. సో నైట్ చూసారు కదా, మార్నింగ్ కల్లా బ్యాటర్ చక్కగా పులిసింది. చూడండి బబుల్స్ ఎలా వస్తున్నాయి, బాగా అయ్యింది బ్యాటర్ అనేది. సో ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత తీసుకొని బ్యాటర్ని అందులో తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడే వాటర్ యాడ్ చేయొద్దు, ఇడ్లీ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేయకండి. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇడ్లీ మౌల్స్ ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను. నెయ్యి అప్లై చేసుకొని ఇందులో బ్యాటర్ని వేసుకొని ఒక్కొక్క దాంట్లో తగినంత బ్యాటర్ని వేసుకొని 10 నుంచి 15 మినిట్స్ వరకు మనం స్టీమ్ చేసుకుంటే ఇడ్లీలు రెడీ అవుతాయి. సో చూసారు కదా, ఇక్కడ నేను బ్యాటర్ని వేస్తున్నాను. ఇలా బ్యాటర్ని వేసుకొని మనం ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే బ్యాటర్తో మనం దోశలు కూడా ప్రిపేర్ చేసుకుంటాము, సేమ్ బ్యాటర్. సో ఇడ్లీలు చూసారు కదా, ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి అదే బ్యాటర్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. చూసారు కదా, ఇడ్లీలు చక్కగా మెత్తగా వైట్ కలర్లో వచ్చాయి. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి అదే బ్యాటర్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను, లైక్ దోశ బ్యాటర్ లాగా అన్నమాట. ఇప్పుడు ఒక తవా తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోండి. సో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ప్యాన్ కతుక్కోకుండా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు బ్యాటర్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇవన్నీ స్ప్రెడ్ చేసుకుని దాని మీద ఆయిల్ వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉంచుకోండి. ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, మామూలు దోశలానే అనిపిస్తున్నాయి, డిఫరెన్స్ ఏమీ లేదు. సో చూసారు కదా, ఈ అటుకులు యాడ్ చేయడం వల్ల ఏంటంటే దోశ కలర్ చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చింది. నేను బ్రౌన్ రైస్ అటుకులు యాడ్ చేశాను, 2 టేబుల్ స్పూన్స్ కదా. సో ఇప్పుడు దోశలు రెడీ అయిపోయింది. మీరు ఇదే బ్యాటర్ని ఉత్తప్పంలా వేసుకోవచ్చు, ఇంకా ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. సో చూసారుగా, ఈ విధంగా సామాల్తో ఇడ్లీ మరియు దోశని ప్రిపేర్ చేసుకోండి. సో రెండింటికి సపరేట్ బ్యాటర్స్ చేయాల్సిన పని లేదు, ఓన్లీ ఒక్క బ్యాటర్తోనే మీరు ఇడ్లీలు ఇంకా దోశలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి, ఇంకా దోశలు అయితే చాలా బాగున్నాయి. సో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.